ఆయుర్దాయం. విలాసపురి అనే నగరాన్ని శ్వేతానందుడనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు అతడు అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ ముఖంలో ఒకటి రెండు చిన్న మడతలు ఉండడాన్ని గమనించాడు. దానితో ఆ క్షణం నుంచి శ్వేతానందుడికి తాను వృద్ధుడనైపోతున్నానన్న తీరని బెంగపట్టుకున్నది. పేరు మోసిన ఎందరో వైద్యులు వచ్చి ఆ ముడతలు పోగొడతామని అతడి చేత అపారంగా ధనం ఖర్చు చేయించి రకరకాల ఔషధాలు తయారు చేసి ఇచ్చారు. శ్వేతానందుడు వాటన్నిటినీ శ్రద్ధగా సేవించాడు. కానీ అద్దంలో చూసుకున్నప్పుడల్లా అతడికి ముడతలు మరింత పెద్దవైనట్టు కనపడసాగాయి. దానితో అతడు ఎక్కడలేని విచారంతో కుంగిపోసాగాడు. ఒకనాడు మంత్రి ముకుందవర్మ అతడితో, ప్రభు, ఐదు పదులు కూడా పూర్తిగా నిండని తమకి విచారం అప్పుడే తగదు. అయినా సువర్ణ నగరంలో ఉన్న మలయజుడనే భిషగర్వుడు కాయకల్ప చికిత్సలో సిద్ధహస్తుడని నాకు తెలిసింది. మీరు నవనవలాడుతూ కనపడాలంటే అదొక్కటే శరణ్యంగా నాకు కనిపిస్తున్నది అని మంత్రి అన్నాడు. ఇందుకు శ్వేతానందుడు అయిష్టంగా, సువర్ణ నగర రాజు సింహవర్మ మనకు బద్ధ శత్రువు కదా. మలయజుడి నుంచి నేను చికిత్స పొందకుండా తప్పక అడ్డు తగులుతాడు అని అన్నాడు. మనమీ చికిత్స గురించి మరెవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుదాం. ధనిక వర్తకుల వేషాల్లో మనం స్వయంగా సువర్ణ నగరం వెళ్ళి ఆ మలయజుడితో సంప్రదిద్దాం అని ముకుందవర్మ అన్నాడు. రాజు మంత్రి మారువేషాల్లో సువర్ణ నగరానికి బయలుదేరారు. దారిలో వారికి ఒక చెట్టు కింద తీరిగ్గా కూర్చొని కూనిరాగాలు తీస్తున్న ముసలివాడొకడు కనిపించాడు. ముఖమంతా ముడతలు పడి దేహం బాగా శుష్కించిపోయి ఉన్న ఆ వృద్ధుడు అంత ఆనందంగా ఉండడం రాజుకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన మంత్రితో, ఈ ముసలివాడు ఇంత సంతోషంగా ఉండడం నాకు ఆశ్చర్యాన్నే కాక ఎంతో అసూయను కూడా కలిగిస్తున్నది. వీడి సంతోషానికి కారణమేమిటో ఇప్పుడే తెలుసుకోవాలి అని అన్నాడు. ఇద్దరూ ముసలివాడి దగ్గరకు వెళ్లారు. శ్వేతానందుడు ఆ ముసలివాడితో, నువ్వు పండు ముసలివాడివి కదా, అటువంటి నువ్వు కుర్రవాడిలా కూనిరాగాలు తీస్తూ ఆనందపడిపోతున్నావు, ఇందుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు. ముసలివాడు రాజుకేసి చురచురా చూస్తూ, నేను పండు ముసలినా, అలా అని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని ఆ ముసలివాడు ఎదురు ప్రశ్న వేశాడు. అందుకు శ్వేతానందుడు నవ్వి, నీ ముఖం మీద ఉన్న ముడతల్ని, ఎండుకట్టలా ఉన్న నీ శరీరాన్ని చూస్తుంటే నువ్వెంత ముసలివాడివో ఎవరైనా గ్రహించగలరు అని శ్వేతానందుడన్నాడు. ముఖం మీద ముడతల, ఎండుకట్టలా ఉన్న శరీరమా? ఇది నిజమే కావచ్చు. ఈ చిహ్నాలన్నిటినీ నేనెప్పుడో 60 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అంటే ఇప్పటికి 40 సంవత్సరాల కిందట 1-2 సార్లు అద్దంలో చూసుకున్నట్టు గుర్తు. ఈ మధ్యకాలంలో వాటి సంగతే నాకు గుర్తులేదు అని ఆ ముసలివాడు నవ్వుతూ జవాబిచ్చాడు. ఇది విని శ్వేతానందుడు ఆశ్చర్యపడి, అంటే ఇప్పుడు నీ వయస్సు 100 ఏళ్లకు పైబడిందన్నమాట అని అన్నాడు. ముసలివాడు అవునన్నట్టు తల ఊపాడు. రాజు వాడికి తనెవరైనది, సువర్ణ నగరానికి ఎందుకు పోతున్నది చెప్పాడు. అందుకు వృద్ధుడు మందహాసం చేస్తూ, ప్రభు, కాయకల్ప చికిత్స కోసం తమరు అంత దూరం వెళ్లనవసరం లేదు, అదేమిటో నాకు తెలుసు అని రాజును మరి కాస్త దగ్గరకు రమ్మని ఆయన చెవిలో ఏదో చెప్పాడు. శ్వేతానందుడు నవ్వి తన దగ్గర ఉన్న సంచిలో నుంచి కొన్ని బంగారు నాణాలు తీసి ఆ వృద్ధుడికి ఇవ్వబోయాడు. వృద్ధుడు వాటిని తీసుకునేందుకు నిరాకరించి, ప్రభు, కలలో కూడా అనుకోని తమ దర్శన భాగ్యం లభించింది, అది చాలు, మీరివ్వజూపిన బంగారం నేనేం చేసుకోను అని వృద్ధుడు అన్నాడు. రాజు మంత్రి అక్కడ్నుంచి తమ నగరానికి తిరిగి వచ్చారు. అయితే ఎలాంటి చికిత్స జరగకుండానే రాజు ఆ రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా కనపడసాగాడు. ఆ మార్పుకు కారణమర్థం కాని మంత్రి ఒకనాడు రాజుతో, ప్రభు, మీకా ముసలివాడు రహస్యంగా చెప్పిందేమిటో నేను తెలుసుకోవచ్చా? మీరు అప్పటి నుంచి విచారం నుంచి బయటపడి చాలా ఉత్సాహంగా ఉంటున్నారు అని అన్నాడు. దానికి శ్వేతానందుడు, పెరుగుతున్న వయస్సు కారణంగా శరీరంలో వచ్చే మార్పుల్ని చూసి విచారపడడం కన్నా ఆయుక్షీణం మరొకటి లేదు.
వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మనసును ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుకునేవాడికి ఆయుర్దాయం దానంతటదే పెరుగుతుంది. ఆ ముసలివాడు నాకు చేసిన కాయకల్ప చికిత్స ఇదే అని శ్వేతానందుడు జవాబిచ్చాడు.